హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ ఛానల్ హీరో అఖిల్ ఖెరీర్ సజావుగా సాగుతున్నట్టు కనిపించడం లేదు బ్యాచులర్ సినిమాతో ఓకే అనిపించుకున్నాడు ఆపై భారీగా ఏజెంట్ సినిమాని ప్లాన్ చేసుకున్నాడు అయితే ఈ సినిమా ఒక్క అడుగు ముందుకు అంటే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తోందంట ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కాస్త అయోమయంలో చిక్కుకుందని టాక్ వినిపిస్తోంది యాభై కోట్ల బడ్జెట్ అంచనాతో ప్రారంభమైంది ఈ అఖిల్ ఏజెంట్ సినిమా అఖిల్ మీద అంత బడ్జెట్ పెట్టలేరు కనుక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా భాగస్వామిని ఇచ్చి ఆయన బ్యానర్ ని కూడా యాడ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు కొన్ని వార్తలు వినిపించాయి కానీ లేటెస్ట్ గా సురేందర్ రెడ్డి ఆ ఆలోచన విరమించుకున్నారని తనకి రెమ్యేషన్ ఇవ్వమని అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ సినిమా బడ్జెట్ డెబ్బై కోట్లకు పెరిగిపోయిందని కూడా తెలుస్తోంది కొంత పాటలు రీషూట్ చేయడం కోవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందులు ఇవన్నీ కలిసి బడ్జెట్ ను పెంచినట్లు తెలుస్తోంది వీటినన్నిటినీ మించి ప్రొడక్షన్ టీము కు దర్శకుడు సురేందర్ రెడ్డికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ గట్టిగా వచ్చిందనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది ఇలా ఏజెంట్ సినిమా మీద రకరకాల గాసిప్పులు వినిపిస్తున్నాయి ఈ సినిమా ఎప్పటికి రెడీ అవుతుందో ఎప్పటికి విడుదలవుతుంది ఇలా చాలా రకాల గాసిప్పులు ఆలోచనలు ఈ సినిమా మీద ఉన్నాయి అఖిల్ అక్కినేని చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే ప్రస్తుతానికి వేరే ప్రాజెక్టులు అఖిల్ అక్కినేని సైన్ చేయలేదు సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఏజెంట్ గురించి త్వరగా మనకి అప్డేట్ రావాలని ఎందుకంటే సురేందర్ రెడ్డి కూడా మంచి డైరెక్టర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం ఈ సినిమా గురించి త్వరలో అప్డేట్స్ అన్ని వచ్చి త్వరగా ఈ సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ